guys, good morning, welcome back to my channel. This is Shiva. Hope you are doing good. Under Bagunar and Kuntranano. Anna, it's a sign. Oh, you tell us how. Right now, no, my native weather is no, my native wind is all over the mountain. Sorry, my native wind is a beautiful place. I'm not here. I'm visit Jeddah on Kuntranano. సో ఇవాళ అయితే సాటర్డే సండే వీక్ ఆఫ్ కాబట్టి బయటకి అయితే చాలా మంచి దగ్గరలో ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ రైడ్ ఏంటంటే ఫస్ట్ టైం మా ఊర్లో నేను మోటోబాంగ్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు నేను బెంగళూరులో తిరిగిన కదా, అవి ఓకే ఫైన్ పర్వాలేదు, ఎందుకంటే మనకి అక్కడ ఎవరు తెలియదు కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏమంటే అంత తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకి నో మాట కొంచెం ఎక్కువ అన్నమాట ఉన్న వాళ్ళు చేయాలంటే. అయినా పర్లేదు, ట్రై చేద్దాం. సో రైట్ నా ఇవాళ నేను మా ఊరి నుండి దగ్గరలో ఉండే ప్లేస్ వచ్చేసి మంత్రాలయం అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు రైట్ నా నేను వెళ్ళబోయేది వచ్చేసి మంత్రాలయం. ఇక్కడ మా ఊరు నుంచి అయితే దగ్గర అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ ఏం లేకుండా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎమ్మిన్నూరు ఒక 24 కిలోమీటర్స్, అక్కడ నుంచి మళ్ళీ ఒక 24 కిలోమీటర్స్, ఓవరాల్ 50 అనుకోండి, 50 ఆర్ 48, అంత రౌండ్ ఫిగర్ వచ్చి 50 అనుకోండి, 50 కిలోమీటర్స్ అనమాట. సో ఈరోజు ఎట్లా ఫ్రీ ఉన్నాను, ఏమో బోరింగ్ ఉందనేసి ఈరోజు రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది నేను రైడ్ చేసేసి. సో ఒక షార్ట్ అండ్ స్వీట్ రైడ్ అయితే చేయాలనుకుంటున్నాను ఈరోజు. సో మొత్తానికి అయితే ఇవాళ మనం మంత్రాలయంకి అయితే వెళ్ళిపోదాం. రైట్ నా మా ఊర్లో ఉన్నాను. మొత్తం ఎండ అయితే భయంకరంగా ఉంది, ఏం లేకుండా 45 డిగ్రీస్ ఉంది ఇక్కడ ఎండ. చెమటలు కారిపోతాయి అంటే. అయినా ఇంకేం చేస్తాం, తప్పదు ఇంకా ఎండ కూర్చుంటే బోరింగ్ కొడుతుంది కాబట్టి అలా బయటికి వెళ్ళేసిద్దాం అనుకున్నాను. అంటే షార్ట్ అండ్ స్వీట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాను, చాలా రోజులు కాబట్టి. సో మొత్తానికి అయితే ఇవాళ రైడ్ స్టార్ట్ చేసిన రైట్ నో నేను మా ఊర్లో ఎక్కడున్నానంటే ఆదోని ఆసన్ సైన్స్ కాలేజ్ దగ్గర ఉన్నామాట. ఇంటికాడ స్టార్ట్ చేయను నేను లాబు, డైరెక్ట్ బండి మీద ఎక్కేసిన స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండేదంటే ఇది ఆసన్ ఆదోని ఆసన్ సైన్స్ కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ అనమాట, చాలా పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఇంటర్ నుంచి పీజీ వరకు కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆదంలో ఏదన్నా పెద్ద కాలేజ్ అని చెప్పి అడిగితే ఎవరికైనా కానీ ఈ కాలేజ్ చెప్తారు, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి మనం బైపాస్ రోడ్ అనమాట, మనం ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే బైపాస్ వస్తుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసినామంటే ఇంకా మంచి రోడ్ ఇంకా హైవే అప్ టు ఎమ్మిగ్నూరు వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. రోడ్ అయితే సూపర్ ఉంది ఎమ్మిగ్నూరు వరకు. ఎమ్మిగ్నూరు తర్వాత ఎలా ఉందో రోడ్ తెలియదు, చూడాలా. నేనైతే చాలా రోజులు మంత్రాలయంకి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ నుంచి ఎమ్మిగ్నూరు వరకు అయితే ఫస్ట్ క్లాస్ హైవే వేసినారు. ఇక్కడ నుంచి మంత్రాలయం అనేది చాలా దగ్గర, ఎవరైనా ఆదోనికి వస్తే కానీ డెఫినెట్గా మంత్రాలయం విజిట్ చేయండి. మనకి ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, అంటే డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్ అండ్ ద రోడ్ అనమాట. నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే 1 అవర్ లోపల వెళ్ళిపోతానని నేను అనుకుంటున్నాను. రైట్ నౌ టైం వచ్చేసి 11:27 అయింది. చూద్దాం 12:27కి అక్కడ ఉంటామా లేదా. బట్ బిఫోర్ దాట్ నేను ఒక బ్రేక్ తీసుకుంటున్నా అన్నమాట, ఒక చాయ్ బ్రేక్ తీసుకొని పోదాం అనుకుంటున్నా. సో ఇక్కడ చాయ్ తాగేసి బయలుదేరిపోదాం. మోస్ట్లీ 11:30 అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 12:30, 1 అవర్ టైం ఎస్టిమేషన్ పెట్టుకున్నాము. మనము ఇప్పుడు మంత్రాలయంకి వెళ్ళాలంటే ఎమ్మిగ్నూరు పై నుంచి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎమ్మిగ్నూరు 26 కిలోమీటర్స్ అని చూపిస్తోంది లెఫ్ట్ సైడ్, ఎమ్మిగన్నూరు 26 గుత్తి రైట్. సో ఇక్కడ నుంచి ఇంకా బైపాస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీరు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, గ్రీన్ బోర్డు, అది వచ్చేసి బైపాస్ బోర్డు. ఇక్కడ నుంచి మంత్రాలయం 47 కిలోమీటర్స్ ఉంది. సో 1 అవర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి మంత్రాలయం వచ్చేసి 47 కిలోమీటర్స్ ఉంది. సో రైట్ నౌ టైం వచ్చేసి 11:50 అయిపోయింది, ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కూడా. 11:30 అనుకున్నా కానీ 11:50 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే లోపల 12:40 అవ్వచ్చు అనమాట. 1 అవర్ ఎస్టిమేషన్ పెట్టుకున్నా కాబట్టి 12:40 అవుతుందని అనుకుంటున్నా, చూద్దాము. రోడ్ అయితే బాగానే ఉంది ఇక్కడ నుంచి ఎమ్మిగ్నూరు వరకు అయితే రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, నో ప్రాబ్లం. సో అంత నేషనల్ హైవే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏమంటే ఒకే ఒక ఫ్యూయల్ ట్యాంక్ అయితే వేపించాలి, బట్ నేను ఆంధ్రాలో వేపిద్దామా లేకపోతే కర్ణాటకలో వేపిద్దామా అని అనుకుంటున్నాను. కర్ణాటకలో ఏమి అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మంత్రాలయంకి వెళ్ళామనుకోండి, ఇదంతా ఆంధ్రానే వస్తుంది. మంత్రాలయం తర్వాత అక్కడి నుంచి ఎడిగేరినే ఏదో ఒక ఊరు ఉందన్నమాట, పల్లెటూరు. ఆ
ఊరు వచ్చేసి మనకి కర్ణాటకలో వస్తుంది అన్నమాట. కర్ణాటక బార్డర్ కాబట్టి సో కర్ణాటక ప్రైస్ లో మనము పెట్రోల్ వేయించుకోవచ్చు. కర్ణాటక సో మనము కర్ణాటకలో వేయించినాం అనుకోండి సో 10 రూపాయలు తగ్గుతుంది. సో అందుకనే కర్ణాటకలో వేయిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మంత్రాలయంకి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉండే కొద్దిగా తుంగభద్ర వాటర్ చూపిస్తా. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనుకుంటా హోప్ మీకు. జై హనుమాన్. ఈరోజు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కదా. చాలా మంది జనాలు ఉన్నారన్నమాట. ఈరోజు పూజ ఈరోజు మంత్రాలయంలో కూడా పూజ బాగా జరుగుతాయి. సో అలానే మనకి శ్రీరామనవమి సందర్భంగా మంత్రాలయం కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనేసి సో అందుకని మంత్రాలయం రైడ్ ప్లాన్ చేసిన. వెరీ 2 కిలోమీటర్స్ అని కదా. ఇక్కడనే రైడ్ తీసుకుంటే మనకి సాయిబాబా టెంపుల్ వస్తుంది. మీకు ఆర్చ్ స్టాచ్యూ కనిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే కనిపిస్తుంది సాయిబాబా స్టాచ్యూ. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలంట. రైట్కి వెళ్తే బయటికి సాయిబాబా టెంపుల్ వస్తుంది. ఇంకా ఒక 4 కిలోమీటర్స్లో ఉన్నాము. మోస్ట్లీ చెప్పాలంటే ఎన్నూరు ఎంటర్ అయిందంటే ఇప్పుడు మనం రైట్ తీసుకొని వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తే కదా అది 4 కిలోమీటర్స్. మనము రైట్ తీసుకొని వెళ్ళాము, స్ట్రైట్ వెళ్తాం అన్నమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం మంత్రాలయం వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలా. మంత్రాలయం ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఇస్తా ఉంది. సో రైట్ వెళ్ళామంటే ఎన్నూరు సిటీలో ఎన్నూరు టౌన్ లోపలికి వెళ్తాము. స్ట్రైట్ వెళ్ళామంటే మంత్రాలయం. సో నేను స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను. ఎన్నూరులో మనకి ఏం పని లేదు కాబట్టి రైట్ మంత్రాలయం. ఇప్పుడు రైట్ తీసుకుని వెళ్ళామంటే లోపల టౌన్లోకి వెళ్తాము, ఎన్నూరు టౌన్లోకి. సో అన్ని తొందరగా వచ్చేసాం. ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు ఈరోజు. కానీ 45 రూపీస్ టోల్ ఉంది. సో మనము బండి కాబట్టి ఎలాంటి టోల్ లేకుండా వెళ్ళిపోవచ్చు. జర సైడ్ రాదే టోల్ కింద సల్లగా ఉంది. ఇక్కడ అయిపోయింది టోల్ అయిపోయింది. ఇక్కడ నుంచి నార్మల్ రోడ్ వస్తుంది అన్నమాట. ఇక్కడికి నేషనల్ హైవే ఎండ్, ఇక్కడ నుంచి నార్మల్ రోడ్ వస్తుంది. సో కాస్త నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మా ఫ్రెండే ఉండొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఇక్కడ మా డిగ్రీ క్లాస్మేట్స్ ఉన్నారన్నమాట మంత్రాలయంలో చాలా వరకు. మొత్తానికి మనం మంత్రాలయం రీచ్ అయిపోయినాము. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఒక వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చినామంటే ఒక పాజిటివ్ వైబ్స్. మన రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడే జీవ సమాధి అయినారు. శ్రీ రాఘవేంద్ర మనకు ముందుగా టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక ఏటీఎంకి వెళ్ళాలి. క్యాష్ లేదు, విత్డ్రా చేసుకొని వెళ్దాం. ఏదో ఊరేగింపు జరుగుతూ ఉంది. దీన్ని మొత్తం పడగొట్టినారు, మార్చేసినారు మొత్తం. ఓ శ్రీరామనవమి కదా, రాములవారిని ఊరేగిస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఏటీఎం కావాలి. టెంపుల్ వచ్చేసి అక్కడనే లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఏటీఎంకి వెళ్దాం. అమ్మా ఏటీఎంకి వెళ్ళేసి మనీ డ్రా చేసుకోవాలి, డబ్బులు లేవు. ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు మనము.
ఇదే మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ మాంచాలమ్మ సన్నిధి. ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలి. మనం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఇప్పుడు మనము తుంగభద్ర నదిలో వెళ్ళేసి స్నానం చేసేసి తర్వాత వెళ్ళి రాఘవేంద్ర స్వామి దర్శించుకుందాం. రైట్ నా ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇవన్నీ షాపింగ్ అనమాట. ఇలానే స్ట్రైట్కి వెళ్ళినామంటే మనకు అక్కడ రివర్ నది పారుతూ ఉంటుంది, తుంగభద్ర నది. సో అక్కడికి వెళ్ళేసి స్నానం చేద్దాం. మొత్తం చూడడానికైతే కలర్ఫుల్ షాపింగ్ చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడు చిన్నప్పుడు వచ్చామన్నమాట ఫ్యామిలీతో, చాలా బాగుండేది. ఇలా ఇక్కడ వచ్చి అన్ని కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం చాలా బాగుండింది చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మంత్రాలయం టెంపుల్కి వస్తాం. మీరు చూస్తున్నారు కదా అటు ఇటు అయితే బొమ్మలు, పువ్వులు, పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. పిల్లలు ఎవరైనా వస్తే దాన్ని కొనుక్కొని ఎంజాయ్ చేసి రాఘవేంద్ర స్వామి దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలంటారు కదా, అలా మనం ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి తీసుకొని వెళ్తే ఇంటికి బాగుంటుంది. ఇది వచ్చేసి తుంగభద్ర రివర్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నా ఇదంతా తుంగభద్ర రివర్. ఫ్లో అవుతూ ఉంటుంది, నీళ్ళు లేవు, ఎండాకాలం కదా నీళ్ళని ఇంకిపోయినాయి. ఇక్కడ వెళ్ళేసి స్నానం చేసి చూస్తూ ఉన్నాయి కదా, నీళ్ళు బాగా ఫ్లో అవుతూ ఉంటాయి కదా, వెళ్ళి స్నానం చేద్దామని. ఎండ మాత్రం మంచి పడేస్తుంది. అవతల చూద్దాం, అవతల ఉన్నట్టుంది, ట్రై చేద్దాం. దగ్గరకు వచ్చి అక్కడ ఫుడ్ తింటా ఉన్నాయన్నమాట. ఏమో పడినట్టు వచ్చి ఫుడ్ తింటా ఉన్నాయి, చాలా బాగుండింది. ఇప్పుడు మొత్తం స్నానం అయిపోయింది, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది, అలా ఉన్నమాట. ఎండకి లోపల ఎగిరిన వెంటనే అట్లా ఒక రిలాక్స్ ఫీలింగ్ అనమాట, చాలా బాగుండింది, మంచిగా ఎంజాయ్ అయినా. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి టెంపుల్ సరౌండింగ్స్ లోపల ఎలా ఉంది అన్నీ చూపిస్తాను. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.